గోర్లు అందాన్ని పెంచడమే కాదు, సాముద్రిక శాస్త్రం ప్రకారం మీ వర్తమానం భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సూచిస్తాయి. విధికి సంబంధించిన విశేషమైన వివరాలు గోర్ల ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. హస్త సాముద్రికం లాగానే వేలి గోర్ల గుర్తులు, మచ్చలు, పొడవు, వెడల్పు కూడా వ్యక్తి జీవితాన్ని తెలియజేస్తుంది. ఓవర్వర్క్ కారణంగా కొన్నిసార్లు గోళ్లలో చిన్న చిన్న మార్పులు గమనించుకోరు, కానీ ఈ మార్పులు మన జీవితానికి సంబంధించి వర్తమానం భవిష్యత్తు గురించి మొత్తం సమాచారాన్ని ఇవి అందిస్తాయి. మీకు కూడా గోళ్లపై ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గోళ్లను చూడడం ద్వారా విధిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మీ గోళ్ల ఆకృతి మీ గురించి మీ వ్యక్తిత్వ లక్షణాలను వెల్లడిస్తుంది. మీ గోళ్ల ఆకృతి ద్వారా మీ వ్యక్తిత్వాన్ని ఈజీగా అంచనా వేయొచ్చు. 4 రకాల గోళ్ల ఆకృతిపై జరిపిన పరిశోధనల ఆధారంగా దీన్ని నేల్ షేప్ పర్సనాలిటీ టెస్ట్గా పేర్కొన్నారు. ఈ గోళ్ల ఆకారం బట్టి మీ నిర్ణయాలు మంచివేనా, మీరు ఎలాంటి మనస్తత్వం కలవారు చెప్పవచ్చునని అంటున్నారు. అయితే ఆలస్యం ఎందుకు? మీ గోళ్ళు ఏ ఆకారంలో ఉన్నాయో తెలుసుకొని మీ వ్యక్తిత్వం అలానే ఉందో లేదో చూద్దాం. వ్యక్తిత్వాన్ని అంచనా వేసే గోళ్ల ఆకారాలను 4 రకాలుగా విభజించారు. అవి పొడవాటి గోళ్ళు, గుండ్రటి గోళ్ళు, చతురస్రం, దీర్ఘచతురస్ర ఆకార గోళ్ళుగా విభజించారు. ఇలాంటి గోళ్ళు ఉన్నవాళ్ళు సృజనాత్మకంగా ఉంటారు, సూక్ష్మ బుద్ధి కలవారే ఉంటారు. వీరికి అవసరాన్ని బట్టి హేతుబద్ధంగా, తార్కికంగా కూడా ఆలోచిస్తారు. తమ సృజనాత్మకత ధోరణితో సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతారు. చాలా సున్నితంగా ఉంటారు, ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతుంటారు. దీంతో అక్కడే చతికిల పడిపోతారు. తిరిగి నూతన ఉత్సాహంతో యథాస్థితికి రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఊహించని సవాళ్లను ఎదుర్కొనే సమయంలో నిరుత్సాహపడిపోతుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో భావోద్వేగాలను ప్రదర్శించకుండా స్వీయ నియంత్రణతో ఉండేందుకు యత్నించి నిరుత్సాహాన్ని అధిగమించే యత్నం చేస్తే సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. దీర్ఘచతురస్రాకార గోర్లు, వీరు ఓపెన్ మైండెడ్గా ఉంటారు, మంచి నమ్మకస్తులుగా కూడా ఉంటారు, బాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు అవతలి వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తన మనసులో మాటను చెప్పడానికి భయపడరు. గొప్ప సంభాషణ చతురత వీరికి మంచి ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఇతరులను ప్రభావితం చేయడంలో కూడా గొప్ప నైపుణ్యం ఉన్నవారే ఉంటారు. అందరితోనూ మంచి సంబంధాలను నెరపగల నేర్పరి కూడా. కట్టుబాట్లను అనుసరించడానికే ఇష్టపడతారు. ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పటికీ పరిస్థితిని బట్టి తనను తాను నియంత్రించుకొని సానుకూలంగా స్పందించగల సామర్థ్యం వీరి సొంతం. గుండ్రటి గోళ్ళు గల వ్యక్తి లక్షణాలు. ఈ ఆకృతి గల వ్యక్తి అంత తేలికగా కంగారు పడరు, ఒత్తిడికి గురికారు కూడా. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరిస్తారు, పరిశోధనాత్మకంగా ఉంటారు, ప్రశ్నించే గుణం ఎక్కువ, కొత్త సమాచారం కోసం వెతుకుతుంటారు, గొప్ప అభ్యసులుగా ఉంటారు, ఎదురు దెబ్బల తట్టుకొని పుంజుకొని నిలబడగల సామర్థ్యంతో ఉంటారు. వీరు చాలా ఆశావాదులు, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సెంటిమెంట్లు కూడా ఎక్కువే. అందరినీ ఆదరించే స్వభావం కారణంగా ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలరు, త్వరితగతిన స్నేహితులను సంపాదించుకోగలరు, విభేదాలను పరిష్కరించడంలో దిట్ట. చతురస్రాకార గోళ్ళు ఉంటే వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు. ఇతరులు ఏమి చేయాలో చెప్పడం వీరికి ఇష్టం ఉండదు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వినూత్న మార్గంలో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. సాహసం అంటే ఇష్టపడే వీరు ఎల్లప్పుడూ కొత్త వాటి కోసం అన్వేషిస్తూ కొత్త కొత్త ప్రదేశాలను తరచుగా సందర్శిస్తుంటారు.
లక్ష్యం కోసం ఎంత శ్రమనైనా ఓర్చుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా ఉంటారు. గొప్ప నాయకుడిగా ఉంటారు. అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేదానికి ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం వారు చెప్పాలనుకున్నది చెప్పేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే కుటుంబం, స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక మంచి శ్రేయోభిలాషిగా కూడా ఉంటారు. గరుడ పురాణం ప్రకారం గోర్లు పసుపు రంగులో లేదా సులభంగా విరిగిపోయే వ్యక్తికి ఇతరుల కంటే తక్కువ లైంగిక శక్తి ఉంటుంది. అలాగే గోర్లు వంకరగా, గీతలు ఉన్నవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. గోళ్లపై మచ్చలు ఉండి అందంగా కనిపించని వారు ఇతరులకు సేవ చేస్తూ కడుపు నింపుకుంటారు. గోళ్లపై తెల్లని మచ్చలు ఉన్నవారి జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుందని గర్గ సంహిత చెబుతుంది. ఎముకల బలహీనతకు కూడా కారణమవుతుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. గోళ్లపై నలుపు లేదా పసుపు మచ్చలు ఉన్నవారు విజయం కోసం చాలా కష్టపడాలి. ఆరోగ్య బలహీనతను కూడా ఇది సూచిస్తుంది. గోళ్లపై పసుపు మచ్చలు ఉంటే రక్తహీనతను సూచిస్తుంది. గోళ్ళు ఎరుపు, ప్రశాంతమైన గులాబీ రంగులో ఉన్నవారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వారి గోళ్ళు కొద్దిగా పొడవుగా ఉండి గులాబీ రంగును కలిగి ఉంటే అది అదృష్టానికి సూచికగా పరిగణించబడుతుంది. మధ్యవేలు, ఉంగరపు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. చూపుడు వేలు మధ్యవేలు కంటే పెద్దదిగా ఉండాలి. బొటన వేలు చూపుడు వేలు కంటే పెద్దదిగా ఉండాలి. అటువంటి గోర్లు ఉన్నవారికి ఆందోళన తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని సాధిస్తారు. గోళ్లపై పొడవాటి నిలువు గీతలు ఉంటే కీళ్ల నొప్పిని సూచిస్తుంది. చేతులతో తాకినప్పుడు గరుకుగా అనిపిస్తుంది. దీంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉంటాయి. అలాగే మందపాటి గోర్లు ఆర్థరైటిస్, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, తామర వంటి సమస్యలు సూచిస్తాయి. గోర్లు అంచున తెల్లటి గీత కనిపిస్తుంది. ఈ రేఖ ప్రోటీన్ లోపానికి సంకేతం. అలాగే ఈ లైన్ మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, కాలేయ వ్యాధులకు సంబంధించినది. ఒక వ్యక్తి వేలిగోళ్ళు తాబేలు వీపుల మధ్య నుండి పైకి లేచి నీలం లేదా తెలుపు మచ్చలు కలిగి ఉంటే అది గుండె సమస్యను సూచిస్తుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల నీలం రంగు గోర్లు ఏర్పడతాయి. ఇది గుండె సమస్యకి సంకేతంగా భావించబడుతుంది. కష్టపడి పనిచేస్తే జీవితంలో విజయం లభిస్తుంది. గోళ్ళు చాలా పెద్దగా, వంకరగా, పొడిగా ఉండి వేలి చర్మాన్ని అతుక్కొని గోళ్లపై తెల్లటి మచ్చలు కనిపిస్తే అలాంటి వ్యక్తి సంతోషించే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ పనిచేయడం మానేయరు. గోళ్లపై తెల్లటి మచ్చలు ఉన్నవారు జీవితాంతం కష్టపడి పనిచేస్తారు. ఫలితంగా ఆలస్యమైన విజయం సాధిస్తారు. ఎడమ బొటన వేలు గోరుపై తెల్లటి చుక్క మీ కోరిక నెరవేరడానికి సంకేతం. కుడి బొటన వేలు గోరుపై ఉన్న చుక్క కొత్త సంబంధాన్ని సూచిస్తుంది. ఎడమ చూపుడు వేలు గోరుపై తెల్లటి చుక్క అదృష్టాన్ని తెలుస్తుంది. అలాగే కుడి చూపుడి వేలు ఈ గోరు ప్రయాణంలో విజయాన్ని ఇస్తుందని చెప్పబడింది. ఎడమ చేతి మధ్యవేలు గోరుపై తెల్లటి చుక్క ఉంటే కొత్త బట్టలు కొనడానికి సంకేతం. కుడి చేతి మధ్యవేలు గోరుపై ఈ తెల్లని చుక్క ఉంటే లాభసూచికం. వాహనం లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఎడమ ఉంగరపు వేలు గోరుపై తెల్లటి చుక్క లాటరీ లేదా ఆర్థిక లాభాలను తెస్తుందని నమ్ముతారు. అయితే కుడి ఉంగరపు వేలు గోరుపై ఈ తెల్లని చుక్క కొత్త ఉద్యోగం లేదా అవార్డుకు సంకేతం. ఎడమ చిటికన వేలు గోరుపై తెల్లటి చుక్క వివాహం లేదా ప్రేమకు సంకేతం. ఇక్కడ కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించవచ్చు. అదేవిధంగా కుడివేలు గోరు చుక్క కల సాకారానికి చిహ్నంగా చెప్పబడుతుంది. గోర్లు ఎప్పుడు, ఏ రోజు, ఏ సమయంలో కత్తిరించాలి? చాలామంది గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు తీస్తారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయడం మంచిది కాదు. అలాగే చాలామంది నోటితో గోర్లను తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాగే గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం గోర్లు కత్తిరించడానికి సంబంధించిన ఆ నియమాలను ఏమిటో తెలుసుకుందాం.
మంగళ, గురు, శని. గోర్లు పరిశుభ్రత, గోర్లు కత్తిరించే రోజు. సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, లేదంటే ఆ వ్యక్తి పేదరికంలోకి వెళ్లాల్సి వస్తుంది. గోర్లు మంగళ, గురు, శనివారాల్లో ఎప్పుడు గోర్లను కత్తిరించకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాయి. బలహీనమైన కుజుడు వివాహం, సంపద, ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను వస్తాయి. అమావాస్య గురువారం గోర్లు కత్తిరించుకోవడం అంటే దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శనిగ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, అమావాస్య తిథులలో గోర్లను కత్తిరించకూడదు. చతుర్దశి అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం మంచిది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ, శుక్ర ఆదివారాలలో గోర్లను కత్తిరించుకోవడం మంచిది. గోర్లను ఎప్పటికీ పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం మంచిది. సోమవారం శివుడు, చంద్రుడు మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది. సోమవారం నాడు గోర్లు కత్తిరిస్తే తమోగుణం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. బుధవారం నాడు గోర్లు కత్తిరించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. ఇది కాకుండా వృత్తిలో తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం శుక్రగ్రహానికి అంకితమై ఉంటుంది. ప్రేమ, సంపద, లగ్జరీతో సంబంధం కలిగి ఉంటుంది. గోర్లు కత్తిరించడానికి శుక్రవారం ఉత్తమ రోజుగా చెబుతారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సంబంధాలు బలపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.